వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న అక్రమ మద్యం సీసాలు నాటుసారాను ధ్వంసం చేయడం జరిగిందని జిల్లా ఎస్పీఎం రవీంద్రనాథ్ బాబు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి దిశానిర్దేశాల ప్రకారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఏ రవిశంకర్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా పరిధిలో పోలీస్ స్టేషన్లు, ఎస్సీపీ స్టేషన్ల నందు వివిధ కేసుల్లో స్వాధీనపరుచుకున్న నాటుసారా అక్రమ మద్యం సీసాలను కాకినాడ జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ మరియు డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పి శ్రీనివాస్ మరియు అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎం జయరాజ్ సమక్షంలో లీగల్ ప్రొసీజర్ పూర్తయిన తర్వాత ధ్వంసం చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2926 కేసులకు సంబంధించిన 59546 లీటర్ల నాటుసారా, 275 కేసులకు సంబంధించిన 3940 అక్రమ మద్యం సీసాలను ఇన్ఛార్జ్ అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సిహెచ్ అజయ్ కుమార్ సింగ్, కాకినాడ ఎస్టీబీ అధికారులు, పోలీస్ అధికారులు మరియు మధ్యవర్తుల సమక్షంలో సిబ్బంది సహాయంతో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమం కాకినాడ రూరల్ మండల పరిధిలో గల నేమం గ్రామ శివారులో గల ఖాళీ ప్రదేశంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు ఎస్పీ, డిఎస్పీలు ఎం అంబికా ప్రసాద్, ఎం వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఈశ్వరుడు, కాకినాడ రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కాకినాడ జిల్లాలో బోత్ ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సంబంధించి దాదాపు ఈ ఐడి లిక్కర్ వరకు వచ్చేటప్పటికి 2332 కేసెస్లో దాదాపు 59843 లీటర్ల ఐడి ర్యాక్ను మనం లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు డిస్ట్రాయల్ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టాం. దాంతోపాటు అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మద్యం ఏదైతే డీపీఎల్ కానీ ఎన్డీపీలో ఉండేదో ఆ టోటల్గా 275 కేసెస్లో 3443 బాటిల్స్ మనం ఏదైతే సీజ్ చేసుకున్నామో వాటిని కూడా ఈరోజు డిస్ట్రాయల్ ప్రోగ్రామ్ బోత్ ఎస్సీబీ అండ్ లాండ్ ఆర్డర్ సంబంధించి ఈరోజు మనం చేయబోతున్నాము. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు మనకు మన జిల్లాలో ఈ యొక్క ఐడియా ర్యాక్ అయితేనేమి, తర్వాత అక్రమ మద్యం సంబంధించి మన లీగల్ యాక్షన్స్లో భాగంగా 9 మంది మీద మనం పీడీ యాక్ట్ పెట్టడం జరిగింది. ఆ 9 మంది కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇంకొక దాదాపు 5 to 6 మెంబర్స్ పైన రికార్డ్ రెడీ చేస్తున్నాం. త్వరలోనే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిది కూడా ఏంటంటే, ఈ అక్రమంగా ఈ ఐడియా యాక్ట్ ఏదైతే తయారు చేస్తున్నారో డెఫినెట్గా ఇది హ్యూమన్ లైఫ్కు చాలా డేంజర్ అయిపోయింది. ఆరోగ్యం పాడవడమే కాకుండా ఒకసారి చావులు కూడా దారితీస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఎవరైనా కూడా ఎంకరేజ్ చేసినా త్వరగా ఏమి సారా కాచడం అయితేనే అమ్మడం అయితేనే నేరము. దట్టు ఈ మధ్యకాలంలో మనం యాక్ట్ కూడా అమెండ్మెంట్ చేసి వీళ్ళకు రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. సో దీంట్లో ఇది విషయంలో రాబోయే రోజుల్లో ఇంకా స్ట్రిక్ట్గా ఉంటుంది మన యాక్షన్స్. పీడీ యాక్ట్ అయితేనేమి, తర్వాత బహిష్కరణ కూడా, నగర బహిష్కరణ కానీ జిల్లా బహిష్కరణ కూడా వీళ్ళ ఈ దీంట్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళపైన మనం